हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मैं वीडियो टॉपिक 12th वीक ऑफ प्रेगनेंसी सिम्टम्स फ्रेंड्स अंटे 12th मंथ लो सॉरी 12th वीक लो उंडे ओका प्रेग्नेंट लेडी की एलांटी सिम्टम्स उंटाई अलागे वच्चेसी बेबी ग्रोथ अंटे बेबी लो ये ऑर्गन्स अयिते ग्रो अवुतू उंटाई अनेसी अलागे एलांटी एक्टिविटीज अयिते उंटाई अनेसी मनकि लास्ट 2 वीक्स मुंदैते चेप्पुकुन्नट्टयिते एक्टिविटीज अंता अला अंतोट्ले अला उंडदु फ्रेंड्स एक्टिविटीज अंता बेबी की वच्चेसी सो ग्रोथे नेनु चेप्तू वच्चानु इप्पुडैते मनकि एक्टिविटीज कूडा स्टार्ट अयिपोयि उंटाई बेबी वच्चे बेबी सो एक्टिविटीज गुरिंच कूडा नेनु ई वीडियोलो चेप्तानु फ्रेंड्स सो ई वीडियो मीकु यूजफुल अवुतुंदि अनेसि अनुकुंटुन्नानु एवरैना फस्ट ई वीडियोनु चूस्तुन्नट्लयिते ना चानल सब्स्क्राइब चेसुकोनि अयिते ई वीडियोनि अयिते चूडंडि फ्रेंड्स सो नाकु कूडा यूजफुल अवुतुंदि सो वीडियोनि अयिते स्टार्ट चेसेदां मुंदुगा वच्चेसि चूसुकुन्नट्लयिते मदर की एलांटि सिम्टम्स उंटायि अंटे इंको 12th वीक अंटे मनकि आल्मोस्ट 3 मंथ्स कंप्लीट अयिपोयिंदि अनेसि అంటే కంప్లీట్ అయిపోతుంది అనేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడైతే మనకి వామిటింగ్స్ గాని లేకపోతే నౌసియా అలా వామిటింగ్ వచ్చే ఒక ఫీలింగ్ అలాంటి ఒక కొన్ని కొన్ని సింప్టమ్స్ అయితే ఏమైనా స్మెల్స్ వస్తే అలా పడకపోవడం గానీ ఇలాంటివి అయితే కొన్ని కొన్ని అయితే మనకి చాలా వరకు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫుడ్ కూడా బాగా తీసుకోవడానికి అయితే మనం ట్రై చేస్తాము ఇంకా ఈ వీక్ అలా ఉంటుంది అంటే ఈ వీక్ కంప్లీట్ అయిపోతూ ఉండంగానే మనం 13th అంటే 4th మంత్ లోకి ఎంట్రీ అయిపోతాం కదా అప్పుడైతే మనకి చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది అంటే రిలీఫ్ అనేది దొరుకుతుంది అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోగలుగుతాము అంటే నార్మల్ గా ఉంటాము అంటే మరీ అంత స్ట్రెస్ కూడా ఉండదు ఫ్రెండ్స్ మనకి సో మనకి 3 మంత్స్ వరకు అయితే కూడా అంటే నేను చెప్పాను కదా ఇలాంటి ఒక ఏంటి మూడ్ స్వింగ్స్ గాని లేకపోతే మార్నింగ్ సిక్నెస్ అంటే బ్రెస్ట్ లో చేంజెస్ అయితే నార్మల్ గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఒక కొన్ని కొన్ని సింప్టమ్స్ అయితే మనకి చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కొందరికి అయితే 5th మంత్ వరకు కూడా ఉంటాయి ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే మనకి 3rd మంత్ కే వామిటింగ్స్ గాని లేకపోతే నోజియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే 3 మంత్స్ కి అయితే తగ్గిపోతాయి చాలా వరకు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ సో నార్మల్ గా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అంటే బ్రెస్ట్ లో చేంజెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మిల్క్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో అందుకనేసి బ్రెస్ట్ లో అనేది చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది హెడ్ ఏక్ నార్మల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరిలోనూ కూడా కాదు ఈ నేను చెప్పాను సింప్టమ్స్ అందరిలో కూడా కాదు కొందరిలో అయితే ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే బ్రెస్ట్ లో చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది హెడ్ ఏక్ వస్తూ ఉంటుంది నార్మల్ గా బ్యాక్ పెయిన్ ఉంటుంది అలాగే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే స్పాటింగ్ అవుతూ ఉంటుంది కదా స్పాటింగ్ కూడా కొందరిలో అయితే తగ్గిపోవచ్చు ఫ్రెండ్స్ అంటే స్టాప్ అయిపోవచ్చు స్పాటింగ్ అంటే బ్లడ్ స్పాటింగ్ అవుతూ ఉంటుంది కదా కొందరిలో అయితే స్టాప్ అయిపోవచ్చు కొందరిలో అయితే ఇంకా కూడా ఒక 2-3 మంత్స్ వరకు లేకపోతే థ్రోట్ ప్రెగ్నెన్సీ అంతా కూడా ఒక్కొక్కరికి అయితే స్పాటింగ్ అనేది అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అదంటే అది కామన్ అనే మీకు డాక్టర్ అయితే చెప్పుంటారు ఆల్రెడీ దీని గురించి సో ఈ సింప్టమ్స్ అయితే కామన్ గా అన్ని సింప్టమ్స్ కూడా నార్మల్ గానే ఉంటాయి కొన్ని సింప్టమ్స్ అయితే మనకి తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మదర్ లో ఉండే ఒక సింప్టమ్స్ గురించి నేను చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి బేబీ గ్రోత్ గురించి అలాగే యాక్టివిటీస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ బేబీ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్లమ్ అంటే మనకి ఈ సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పిక్ చూడండి ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను నేను ఈ సైజ్ లో బేబీ అయితే ఉంటుంది ఎంత లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే ఒక 2 ఇంచెస్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే 1.5 ఇంచ్ ఉండింది బేబీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే ఒక 2 ఇంచ్ 2.5 ఇంచ్ అలాగా ఉంటుంది సో వెయిట్ చూసుకున్నట్టయితే వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ అంటే 6 గ్రామ్స్ అనేసి అలా ఉంటుంది ఫ్రెండ్స్ బేబీ అయితే ఇంకా చాలా చిన్నగానే ఉంటుంది కానీ పార్ట్స్ అన్ని కూడా మనకి చాలా వరకు గ్రో అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మనకి ఈ వీక్ లో చూసుకున్నట్టయితే మనకి ఫింగర్స్ అన్ని కూడా మనకి మనలాగా మనకి ఎలా ఫింగర్స్ అయితే ఉన్నాయో బేబీ కూడా లెగ్స్ లో గాని హ్యాండ్స్ లో గాని చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి కానీ చిన్న చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మనలాగా ఉండదు కదా ఆల్మోస్ట్ మన ఫింగర్స్ లాగానే ఉంటాయి బేబీకి కూడా కానీ చాలా చిన్నగా ఉంటాయి మనకి బేబీ హ్యాండ్స్ గాని మూవ్ చేయడం గాని లేకపోతే ఇలా చేతిని ముడవడం గానీ ఇలా తీయడం గానీ అలా చేస్తూ ఉంటుంది బేబీ అనేది వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఐస్ కూడా అంతే ఐస్ కూడా మనకి ఓపెన్ చేయడం గానీ లైట్ గా మరీ ఎక్కువగా కాదు లైట్ గా ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం అలా చేస్తూ ఉంటుంది సో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ లో వచ్చేసి బేబీ అంటే మౌత్ కి సంబంధించిన ఒక మూమెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది అంటే లోపల ఒక సక్కింగ్ చేయడం గానీ అలా ఒక మౌత్ కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ బేబీకి వచ్చేసి డైజెస్టింగ్ సిస్టమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీక్ లో వచ్చేసి మెయిన్ గా చూసుకున్నట్టయితే డైజెస్టింగ్ సిస్టమ్ వచ్చేసి స్లోగా ఏర్పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్
అంటే పేగులు అంటారు కదా ఆ ఒక పేగులు అనేవి బేబీకి వచ్చేసి గ్రో అవుతూ ఉంటాయి ఈ వీక్ లో కొద్దిగా గ్రో అవుతూ ఉంటాయి సో ఈ యాక్టివిటీస్ మళ్ళీ ఈ ఒక పార్ట్స్ అనేవి అంటే అలాగే వచ్చేసి ఇంకొక అంటే హెయిర్స్ కూడా లైట్ గా గ్రో అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ బేబీకి అంటే ఫీటస్ కి లైట్ గా హెయిర్స్ కూడా గ్రో అవుతూ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది బేబీ వచ్చేసి సో మీరు బేబీకి కావాల్సినంత స్ట్రెంగ్త్ కావాలి కదా ఫ్రెండ్స్ బేబీకి అయితే మూవ్ చేయడానికి గాని లేకపోతే ఏ ఒక మూమెంట్స్ చేయడానికి కూడా బేబీకి అయితే స్ట్రెంగ్త్ కావాలి కదా ఫ్రెండ్స్ సో అందుకనేసి మీరు తగినంత ఫుడ్ అలాగే వచ్చేసి దాంట్లో కావాల్సినంత పౌష్టిక విలువలు ఉండే ఫుడ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనేసి అనుకుంటున్నాను యూస్ఫుల్ అంటే ఇంకొక విషయం ఫ్రెండ్స్ అంటే మీకు ఈ వీక్ లో వచ్చేసి 12th వీక్ లో మీ డాక్టర్ ఒక స్కాన్ కూడా చెప్పుంటారు సో ఆ స్కాన్ లో అయితే మీరు మీ బేబీని చూడగలుగుతారు అంటే హార్ట్ బీట్ కూడా వినగలుగుతారు మీ బేబీ ఎలా ఉంది ఏంటి అనేసి మీరు ఒక ఫీలింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీక్ లో వచ్చేసి సో ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోని ఇక్కడ అయితే నేను ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్.